శంకార నృత్య విభవాయ నమః అంటే ఆయన దేవసేనానిగా యుద్ధం చేస్తున్నప్పుడు కేవలం శక్తి ఆయుధమే కాదు ధనుస్సును కూడా పట్టి చేసినటువంటి వైభవాన్ని చూపిస్తున్నారు. కనుక టంకారమనే ధ్వనికి అనుగుణముగా నృత్యము చేయువాడు అని అర్థం చెప్పచ్చు. ధనుష్ టంకారముతో నృత్యము రూపముగా ప్రకాశించువాడు. టంకవజ్ర ధ్వజాంకితాయ నమః. టంకం అనే మాట వచ్చింది. టంకం అనే మాట చాలామంది తెలిసి ఉంటుంది, నాణాలకు వాడేవారు టంకము. టంకం అనే మాటకు అర్థం ఏంటంటే ఒక ధాతువుని కరిగించిన తర్వాత మళ్ళీ గట్టిపరిచి నొక్కేదాన్ని టంకం అంటారండి. అంటే గట్టిపరిచేసాడు, మరి అది మెల్ట్ అవ్వదు వెళ్ళదు, అది టంకం. కనుక టంక వజ్ర ధ్వజాంకితాయ నమః అంటే అలాగా వజ్రము మొదలైనటువంటివి పొదిగినటువంటి ధ్వజము కలిగినటువంటి వాడు. టంక వజ్ర ధ్వజాంకితాయ నమః. అలాగే టంకితాఖిల లోకాయ నమః. టంకిత అంటే టంకారము చేత లోకమంతా టంకితమయ్యేటట్టు చేసిన వాడు అర్థంట. అంటే ధనుష్టంకారం చేస్తే దిగంతాలని ప్రతిధ్వనించే లోకమంతా ఆధ్వని వినబడుతుంది. కనుక టంకారమే లోకమంతా అయిపోయిందా అన్నట్లుగా టంకిత అఖిల లోకాయ నమః. తన ధనుష్టంకార ధ్వనితో లోకమంతా నింపేశాడు. ఇది చూస్తుంటే మనకు స్వామి చేస్తున్న యుద్ధం గుర్తురావాలండి. అక్కడ ధ్వజం కూడా ఆ విధంగా వజ్రాదులు తాపినటువంటి ధ్వజం, రెపరెపలాడుతున్నటువంటిది. టంకిత ఏనస్తమో రవయే నమః. ఇది చాలా గొప్ప భావం చెప్పాడు. మరి చెప్తున్నవాడు బ్రహ్మదేవుడి పదాలు ఇలాగే ఉంటాయి. ఇక్కడ టంకిత అనే శబ్దం అందుకే జాగ్రత్తగా చెప్పాం, కరుగుదల మరి లేకుండా గట్టిపరిచేయడు. ఇక్కడ అలా గట్టిపడిపోయి కరిగే అవకాశం లేనంత చీకటి ఉందిట. ఏమిటా చీకటి అంటే ఏనస్తమః అన్నాడు ఇక్కడ. పాపం అనేటువంటి దట్టమైన చీకటి పాతుకుపోయిందయ్యా అన్నాడు ఇక్కడ. అలా పాతుకుపోయిన పాపం అనే అంధకారాన్ని తొలగించే రవి వంటి సుబ్రహ్మణ్యుడు అంటూ టంకిత ఏనస్తమో రవయే నమః అని గొప్ప మాట చెప్పారు. ఇక డకారం వచ్చేటప్పటికల్లా వాళ్ళ నాన్నగారు గుర్తించేటట్టు రాశారు, డంబర ప్రభవాయ నమః. పుట్టడమే మామూలు పుట్టుకు కాదు, ఆశ్చర్యం. డంబర ప్రభవాయ నమః. పుట్టేటప్పుడే 12 చేతులు, దానికి తోడు 6 ముఖాలు. కొందరు 18 కళ్ళు అన్నారు, కొందరు 12 కళ్ళు. ఏముందిలేండి, తెరిస్తే 18, ఒకటి మూసేస్తే 12, అంతే. మొత్తానికి అలా వచ్చాడు ఆడంబరంగా. వస్తువుని ఏం చేశారంటే అక్కడ వాళ్ళ నాన్నగారు ఎప్పుడో ప్రయోగించిన ఒక ధనుస్సు అక్కడ పెట్టేసి ఉంచి శ్రీమత్ పర్వత ప్రాంతంలో తిన్నగా వెళ్ళి దాన్ని మీటాడు. అది మీటడం సామాన్యమైన విషయం కాదు, దానికి రక్షలుగా అష్టదిగ్గజాలు ఉన్నాయి. ఆ వెంటనే కోపంగా ఆయన వద్దకు వచ్చి ఎవరయ్యి ధనుస్సు మీటారని వెంటనే అష్టదిగ్గజాలు తొండాలు ఎత్తొస్తే ఆ 6 రోజులు పిల్లాడు ఆ ఏనుగులు తొండాలు బట్టి గిరిని విసిరిశాడండి ఇక్కడ. మరి ఇది చూస్తుంటే ఎలా ఉన్నది. దానితో ఎవర్రా బాబుని భయపడిపోయి ఇంద్రుడు వచ్చాడు. వచ్చి చూశాడు, ఇంతవరకు తారకాసుడు బాధలు అనుకుంటే కొత్తవాడు ఎవడో వచ్చాడు. చూసారా ఎవరి కోసం వాళ్ళందరూ ప్రార్థించారు, ఆయనే పోల్చలేపోయాడు. అది మాయా ప్రభావం. ఇతన్ని మొదట్లోనే దెబ్బతీద్దామని ఆయుధాలు ప్రయోగించాడు. ప్రయోగించి వజ్రాయుధంతో కొడితే ఆ కొట్టిన రాపిడి నుంచి ఒక ఆయన పుట్టాడు. వెనకాల అనేక మంది పుట్టుకొచ్చారు. ఇదిగో వీళ్ళందరూ నా బంట్లు అన్నాడు. ఇంకా చేసే తిరిగి పాతాల మీద పడ్డాడు ఇంద్రుడు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఉంది కదా, నాయన నువ్వు వచ్చి స్వర్గంలో కూర్చో. ఎందుకంటే తర్వాత ఎవడో చెప్తాడు మళ్ళీ నువ్వు దండయాత్రకు వస్తావు. ఏదో తారకాసుడు మా పదవులన్నీ లాగేసుకుని మమ్మల్ని ఊరికి అలంకార ప్రయంగ కూర్చోబెట్టాడు. నువ్వు వచ్చి నువ్వు కూర్చుంటే అక్కడ పర్వాలేదు అన్నాడు. ఇక్కడ నాకు నీ సింహాసనం నాకెందుకయ్యా బాబు, నీ బాధ చూస్తుంటే నీ సింహాసనం పోయినట్టు అనిపిస్తుంది, ఏదైనా సాయం కావాలంటే అడుగన్నాడు. అప్పుడు ప్రార్థన చేసిన ఎవరో తెలుసుకుంటే అప్పుడు శివుడు అనుగ్రహిస్తే తర్వాత జరిగిన విషయం చాలా ఉన్నది. ఈ కథ అంతా మహాభారతంలో ఉందండి. పుట్టుటతోడనే మురుక భూరి బలంబున నమ్మగిద్రబుల్ మెట్టగా మహేషు కార్ముకము మీటగా దిక్కరుళుం కలంగుచున్ నట్టిటు నాడి రాగగని ఔర భళీయని వాటి తుండముల్ పట్టి మహోగ్ర రోషమున వారగ వైచన జూచి దేవతల్ కట్టలకున్ త్వదీయ సముఖంబున యుద్ధము చేయ వచ్చినన్ బిట్టుగా నీ ముఖంబునను భీతిని గొల్పెడి వన్నిగాంచి తారట్టె హతాశులై వరచి ఆ బలవేరికి దల్పనాతడన్ ఎట్టెటు అంచు వజ్రమున నేసిన నీ భుజ ఘట్టనంబునన్ పుట్టె విశాకుడా వెనుక పుట్టిరి 100,000 వారలన్ గుట్టుగా నేలు కుమ్మనుచు కూరిమి నీ భుజజాత నిల్ప నీ చుట్టూను దేవబృందముల చుట్టూను తింపగా దేవసేనయున్ పట్టెను నీ కరంబుతగ పద్మ నివాసిని నిన్ను చేరగా పట్టము గట్టె దేవతలు పాలన చేయగ స్వస్థ సైన్యమున్
కొట్టెదు ఘోరశత్రుని ఘోర రణంబున తారకాసురుని గిట్టగా చేసినట్టి ఘనకీర్తిని బుద్ధిని యుంచి వేడినా ముట్టుని దోషబృందములు మోహము మించుని చేరునేరుపుల్ పట్టక పాపపుంజములు పాల్పడి వీడున పాడి వీడు నా పట్టుదలన్ తదీయ కథ పాడిన మానవు షణ్ముఖేశ్వర అంటూ మహాభారతంలో అరణ్యపర్వంలో చెప్పిన కథని మంచి ఉత్పల మాలికలో సుబ్రహ్మణ్యోపాసకులైన మా పితృపాదులు రచించారండి పద్యాన్ని. ఆయన సుబ్రహ్మణ్యోపాసన బలం ఆయన జన్మగాథనంతటి ఇంత చక్కగా వర్ణించింది. అంతేకాదు ఇక్కడ మల్లవరం గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం, ఇప్పటిది కేవలం సుబ్రహ్మణ్య క్షేత్రం గుడి ఉంది కానీ ఇప్పుడు సర్ప ప్రత్యక్ష సర్పరూపం వచ్చేది. సుబ్రహ్మణ్య భక్తులైన మా నాన్నగారు దాన్ని చూసి వెళ్ళినప్పుడు సర్పరాజ తవ రూపమజస్రం ఏస్మరంతి మనుజాభువి నిత్యం శ్రీమతాంచ విదుషాంధురి గణ్యాస్తే భవంతే నహి తత్ర విచార. అలాంటి మహానుభావుని అనుగ్రహం వల్లనే ఈ మాటలు చెప్పుకోగలుగుతున్నాం. మొత్తానికి ఎలా పుట్టి ఎంత ఆడంబరం చేసేవయ్యా, అందుకే డంబర ప్రభవాయ నమః. అంత సందడిగా విజృంభణతో కలిగిన వాడువు డంభాయ నమః. డంభము, డంభం అనే మాట కూడా మనం వాడుతున్నది, ఒకటి విజృంభణంగా కనబడితే డంభం, అలా డంభంతో ఉన్నటువంటి వాడు. అంతేకాదు వెనక్కి నెట్టేవాడు అని మనకడుతుంది డంభ శబ్దానికి అర్థం. అంటే శత్రువుల్ని వెనక్కి నెట్టేటువంటి వాడు. డమడ్డమరుక ప్రియాయ నమః. మళ్ళీ వాళ్ళ నాన్నగారు పొలుగుడు కొన్ని కనబడుతున్నాయి. డమరోత్కట సన్నాదాయ నమః. డమరము నుంచి ఉత్కటమైన గొప్ప నాదము కలవాడు. డమరం నుంచి ఉత్కటమయ్యేయండి నాదాలు తెలుసో లేదు, అందుకే డమరం సామాన్యం కాదు. డమరోత్కట అజాండాయ నమః. డమర ఉత్కట అజాండాయ నమః. డమరం నుంచి అజాండములు ప్రభవింపజేసిన వాడు. ఢక్కానాద ప్రీతికరాయ నమః. ఈ మూడింట్లో జాగ్రత్తగా తెలుసుకోవాలంటే నటరాజమూర్తి యొక్క డమరుకం సృష్టికి సంకేతం అని చెప్తారు ఇక్కడ. దాని యొక్క వైబ్రేషన్ ప్రథమ స్పందన, దాని నుంచి అక్షరములు ఉత్పన్నమయ్యాయి. అందరికీ తెలిసింది ననాద ఢక్కా నవపంచవారం అని. వృత్తావసానే నటరాజరాజ. అక్కడ ఏర్పడింది శబ్ద ప్రపంచం. ఆ శబ్ద ప్రపంచం తర్వాత దృశ్య ప్రపంచంగా వ్యక్తమైంది. కనుక సమస్త భువనాలకి సృష్టికి ప్రతీకగా డమరుకం చెప్పబడుతుంది. డమరోత్కట సన్నాదాయ నమః, డమరోత్కట అజాండాయ నమః అనే మాటకి ఇది అర్థం అండి. ఢక్కానాద ప్రీతికరాయ నమః. ఇవన్నీ శివనామాల్లో ఉన్నాయంటే ఆయనకి ఈయనకి అభేదమే చెప్పాలి. అందుకే నాట్యం కృత్వా నాటచేసి త్వం షణ్ముఖదేవన్ నటరాజ సుబ్రహ్మణ్య విలాస తృప్త భక్తం పాలయ తవ దాసం అంటూ పళని క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ స్వామిని చూస్తూ మా పితృపాదులు రచించిన శ్లోకం కూడా పెడుతుంది. తాను నాట్యం చేస్తూ సుబ్రహ్మణ్యం చేసి నాట్యం చేయిస్తాట. ఎందుకంటే కొడుక్కి తన కళలన్నీ ఇచ్చేయాలి ఉంటుంది వారసత్వం, ఏం చేస్తాం. అలా గణపతి నృత్య గణపతే ఈయన నాట్యం చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి కూడా. ఆయన ప్రదోషకాలను శివుడు తాండవం చేస్తుంటే మురిసిపోయి వీళ్ళిద్దరు కూడా చేస్తారు మైమర్పం. బాగా చేశారట ఎందుకంటే తండ్రి పోలిక. అందుకే అవన్నీ ఇక్కడ ధ్వనింపజేస్తున్నారు. అందుకు కుమారో హ్యపరశంభు ఏన సర్వమిదంతతం. ఈ వాక్యం వ్యాసభగవాన్ని చెప్తున్నాడు. కుమార అపరశంభు, సుబ్రహ్మణ్యం అంటే ఎవరనుకున్నావు, మరో శివుడేనయ్యా. ఏ శివుడంటే ఏన సర్వమిదంతతం, ఏ పరమేశ్వరుని చేత ఈ విశ్వమంతా వ్యాపించబడినదో ఆ పరమేశ్వరుని శంభుడే కుమారస్వామి. ఇది తెలుసుకోండి. అందుకే శివుడు వేరు కుమారస్వామి వేరు కాదు. వైష్ణవంలో విష్ణువుని మనం ఉపాసించాలంటే బాలకృష్ణ రూపంతో ఉపాసిస్తాం. శాక్తేయంలో అమ్మవారిని ఉపాసించాలంటే బాలత్రిపుర సుందర రూపంతో ఉపాసిస్తాం. శైవంలో శివుణ్ణి బాలుడిగా ఉపాసించాలంటే బాలసుబ్రహ్మణ్య రూపంతో ఉపాసిస్తాం. అందుకే కుమారో హ్యపరశంభు ఏన సర్వమిదంతతం, స్పష్టమైనటువంటి వాక్యం ఇది. అందుకే ఉపాసనా భాషలో వారికి పుత్రుడు అంటే వారి నుంచి వచ్చినవాడు, దీపం నుంచి దీపం వచ్చినట్లే. దీపం నుంచి వచ్చిన దీపానికి కూడా దీపమైపోయారు.